కోరికత్తి డ్రామాని సుదీర్ఘంగా నాటకాలు ఆడిస్తూ రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఓట్ల కోసం సీట్ల కోసం చేస్తున్న ఒక కుట్రగాని మేము భావిస్తున్నాం। వెంటనే ముఖ్యమంత్రి గారు కోర్టుకు వచ్చి తెలుసు సత్యం బాబు 10-15 సంవత్సరాల జైలు జీవితం అనిపించారు। అతను చేయని నేరానికి జైలు జీవితం అనిపించవలసిన పరిస్థితి వచ్చింది। అంటే నేరస్తుడు ఎవడో తెలియకుండగా నేరస్తుడు ఫలాన వాడని అవతల వాళ్ళకి తెలిసి ఆ నేరాన్ని దళితుల మీద పెట్టి శిక్షలు వేస్తున్నటువంటి వైను ఈ రాష్ట్రంలోని ఈ దేశంలో జరుగుతుంది। అందులో భాగంగానే ఈ రోజుని కోడికత్తి శ్రీనుని కూడా బలిపశువు చేశారని నేను అభిప్రాయపడుతున్నాను। ముందు నా వక్త మాట్లాడినట్టుగా మా కన్వీనర్ మాట్లాడినట్టుగా ఎటువంటి ఫుటేజ్ గాని ఎటువంటి ఆధారాలు లేకుండా కోడికత్తి శ్రీనుని దోషిగా ఎలా నిర్ధారిస్తారు? కనీసం ఆ వెపన్ ఆ కోడికత్తి అనేటువంటి ఆయుధం అతని చేతుల్లో ఎవరు చూడలేదు। ఎవరు చేతుల నుంచి సాధ్యం చేసుకున్నారో ఆల్రెడీ కోర్టులో ఆ వివరాలు చెప్పడం జరిగింది। ఒకవేళ మీరు శిక్ష వేయగలిగితే ఆ ఆయుధం ఎలాగొచ్చిందో ఏ రకంగా వచ్చిందో అతని మీద శిక్ష వేయాలి తప్ప కోడికత్తి శ్రీని మీద శిక్ష వేయడానికి ప్రాసిక్యూషన్కి అవకాశం లేదు। అది మనకు తేట తెలియవుతుంది। అందుకనే ఆ శిక్ష పడదు కాబట్టి రేపు ఎలక్షన్ ముందు అతనికి శిక్ష పడకుండా బయటికి వస్తే కేస్ అంతా ఫ్యాబ్రికేట్ చేసినట్టుగా తెలిసిపోయి రాజకీయంగా ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క మైలేజ్ పడిపోతుంది కాబట్టి ఈ ఎలక్షన్ అయ్యే వరకు ఈ వ్యవహారం తేలకుండగా ముఖ్యమంత్రి కోర్టుకి రావట్లేదు। కోర్టుకి వచ్చి ముఖ్యమంత్రి కోర్టు కంటే ఏం గొప్పవాడు కాదు కదా, ఆయన వచ్చి చెప్పవలసిన అవసరం ఉంది। లేదు ఆయనకున్నటువంటి వ్యవస్థ ఆధారంగా వీలిచ్చేటువంటి ఏర్పాటు చేయొచ్చు। ఒక రాజ్యాంగాన్ని అనుసరించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి అలాగే ప్రజల్ని సంరక్షించబోతాను అని అధికారంలో ఉన్న వ్యక్తి తన పార్టీ కొరకు పనిచేసినటువంటి జనపల్లి శ్రీనివాసుని కోడికత్తి కేసులో ఇరికించడం అన్యాయమని దళిత సంఘాలు తరపించి నేను తెలియజేస్తున్నాను। ఎంతో చేశాడో ఇంకేమో చేశాడో తెలియదేమో కానీ ఈరోజు సీఎంగా కూర్చున్నారంటే ఆ కోడికత్తి కేసు వల్లే ఆయన సీఎం అయ్యాడు నిజంగా చెప్పాలంటే। కానీ మరి అందరికీ బెయిల్ వచ్చేస్తాయి, మరి అనంతబాబు కేసులోనే ఉన్న వారికి బెయిల్ వచ్చేస్తుంది, వాళ్ళ అవినాష్ రెడ్డికి బెయిల్ వచ్చేస్తుంది, కానీ ఈయనకి మటుకు బెయిల్ ఇవ్వడానికి మటుకు అవ్వదు। ఎందుకంటే ఒక దళితుడు కాబట్టి, దళితులు అంటే జగన్మోహన్ రెడ్డికి చిన్నచూపు, అది జరుగుతున్న వాస్తవం ఇది। ఈరోజు కూడా మనం ఒక పేపర్లో చూసాం ఒక సుబ్బారెడ్డి అనే వ్యక్తి, మరి ఇంకా ఆయన పదవులు కూడా మనకు అనవసరం, ఒక ఎస్సీ మహిళని కుర్చీ కూడా వేయకుండా ఆయన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నారు ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది। అంటే దళితుల్ని ఎంత చిన్నచూపు చూస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పేరుకి పదవులు ఇస్తున్నాడు, వెనక నుంచి గొయ్యలు తవ్వుకుంటూ వస్తున్నారు। మరి ఏదైతే ఏమి మేము ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఆయన చేస్తున్నవన్నీ ఫ్రాడే కాబట్టి। కానీ ఈ విషయంలో ఒక దళితుడికి అన్యాయం జరగకూడదు, ఈ వాయిదాకైనా అటెండ్ అవ్వకపోయినా నెక్స్ట్ వాయిదాకైనా వచ్చి ఆయనకు జరిగింది ఏంది వాస్తవం అని చెప్పాలి ఆయన। చెప్పకపోతే మటుకే దళిత సంఘాలు మటుకు ఊరుకునేది లేదు, ఎందుకంటే ఎటు చూసినా సరే దళితులే అన్యాయం అయిపోతున్నారు ఏ పరంగా చూసుకొచ్చినా సరే। మరి ఆయన ఏం ఆలోచించుకున్నాడో తెలియదు కానీ మరి ఈ విషయంలో అయితే మేమందరం కూడా ఖండిస్తున్నాం। కంపల్సరీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వాయిదా కాపోయినా నెక్స్ట్ వాయిదాకైనా రావాల్సింది అనేసి మేము దళిత సంఘాల ఐక్యవేదిక తెలుపుతాను। నమస్తే అండి। ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తుందంటే తన బంధువులు స్నేహితులు తన పార్టీ ప్రతినిధులు ఎవరైనా కేసులో ఇరుక్కుంటే ఆగమేఘాల మీద ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి సన్మానాలు చేసి ఊరేగిస్తున్నారు। మరి ఎలాంటి కొద్ది పార్టీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కోడికత్తి శ్రీను సంవత్సరాల తరబడి జైల్లో మొగ్గిపోతున్నా కూలికెళ్తే కానీ పూట గడవని తల్లిదండ్రులు బస్తులతో తన ఇంట్లో ఉంటున్నా కనీసం ప్రభుత్వం పట్టించుకోవటం సరికదా? ముఖ్యమంత్రి గారిని కలిసి మా అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని ఆయనకు వినవించుకుంటాం, ఆయనతో మాట్లాడతాం,
అని ఆయన కాలవేళ పడుతున్నా కానీ అధికారులు ముఖ్యమంత్రిని కలవనీయకుండా అడ్డంపట్ చేస్తున్నారు. మరి ఈవేళ కోరిక తీసిను రకరకాల ఇబ్బందులు ఎదుర్కొడంతో పాటు అసలు ఎయిర్పోర్ట్లో కేసు నమోదైతే మరి మే ఆంధ్ర పోలీసులకి నేను వాంగ్మూలం ఇవ్వనని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో వాంగ్మూలం ఇచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది కూడా మరి ఈ రాష్ట్ర పోలీసులకు ఆయన వాంగ్మూలం ఇవ్వలేదంటే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీద ఎలాంటి నమ్మకం ఉందో మనకు అర్థమవుతుంది. మరి ఎన్ఐఏ అయితే ఒక రకంగా సాక్ష్యాలు ఉన్నాయి, ఎయిర్పోర్ట్ జోన్లో ఒక రకంగా సాక్ష్యాలు ఉన్నాయి, మరి అక్కడ నిధులు ఒక రకంగా సాక్ష్యాలు చెప్పారు. ఈ సాక్ష్యాలన్నింటినీ కూడా తారుమారు చేసి తన అనుకూలంగా మార్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో కుట్రల కోణంగానే అమాయకుడైన కోడికత్తి శీను ఇవాళ ఆయన వయసుని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జైలు జీవితం గడుపుతున్నాడు. ఏది ఏమైనా కానీ ముఖ్యమంత్రి గారు ఒకలా నా మీద జాడి జరిగిందని చెప్పొచ్చు, లేకపోతే దాడి జరగలేదని చెప్పొచ్చు. ఆయన చెప్పిన సాక్ష్యం మీదే కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారం ఆయనకు జైలు పడాలా విడుదల కావాలా అనేది నిర్ణయం తీసుకుంటారు. కేవలం కుట్రపూరితంగా జరిగిన ఈ కుట్రక్రేసిని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ చేస్తున్నావు ఈ ప్రయత్నం. ఒకవేళ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి కోడికత్తి కేసుకు సంబంధించి కొన్ని వాస్తవాలని మీతో పంచుకోవాలని విదసం ఐక్యవేదిక ఇవాళ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరాల తరబడి ఒక నిందితుడు జైల్లో ఉండటం అనేది రాజ్యాంగం కూడా అంగీకరించదని, నిందితుడు బెయిలుకు పొందేటువంటి హక్కు కలిగి ఉన్నాడని సుప్రీంకోర్టు చెబుతున్న నేపథ్యంలో కోడికత్తి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జనపల్లి శ్రీనివాస్ గత 5 సంవత్సరాలుగా ఇంకొక నెల, ఇది సెప్టెంబరు అక్టోబర్ వస్తే కరెక్ట్గా 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలుగా ఆయన జైల్లో మొక్కుతూ ఉన్నాడు. ఇవాళ మాకేమనిపిస్తుందంటే గతంలో ఇక్కడ డాక్టర్ సుధాకర్ చచ్చిపోయాడు, కాకినాడలో సుబ్రహ్మణ్యం చచ్చిపోయాడు, మచిలీపట్నంలో కిరణ్ కుమార్ చనిపోయాడు. అంటే ఎస్సీ వాడు ఈ జనపల్లి శ్రీనివాసులాగా ఉంటే జైల్లో ఉండాలి, లేదంటే సమాధిలో ఉండాలా అని మాకు అనుమానం వస్తాం. ఇవాళ ఈ కేసుకు సంబంధించి మేము ఒక డిమాండ్ని మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈ అబ్బాయి కోర్టుకి సంబంధించి బెయిల్ ఎందుకు రావట్లేదు అని మేము ఈ కేసుని ఉచితంగా వాదించేటువంటి ఈ వైజాగ్ వకీల్ సాబ్ ఎవరైతే ఉన్నారో సలీం గారు, వారిని మేము అడిగాం. వారు చాలా విషయాలు మా నోటీస్ తెచ్చారు. ఒకటి, విచారణ పూర్తయింది, ఇక బాధితుడు తన వాంగ్మూలాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేదా విచారణ సంస్థ ఎన్ఓసి ఇవ్వాల్సి ఉంది, అందువల్లే ఇప్పటికీ నేను 8 సార్లు బెయిల్ పిటిషన్ వేసిన కోర్టు వారు తిరస్కరిస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన చెప్పారు. అందుకనే మేము విదసం తరఫున ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షలుగా ఉన్నటువంటి తమరు రాజ్యాంగానికి లోబడి మీరు పెట్టిన ఫిర్యాదు మీద కోర్టు వారికి వాంగ్మూలం ఇవ్వటం అనేది రాజ్యాంగాన్ని గౌరవించటం. మీరే రాజ్యాంగాన్ని గౌరవించకపోతే సాధారణ పౌరులకి చట్టం పట్ల భయం ఉండదు, భక్తి ఉండదు. కాబట్టి మేము వారిని కోరేది మీరు కోర్టుకు రండి, మీకు జరిగిన కష్టమో నష్టమో ఏం జరిగిందో చెప్పండి, అతను శిక్ష పడతాదో బెయిల్ వస్తుందో లాయర్ చూసుకుంటాడు, ఆ ప్రక్రియ వల్లే ఇది ఆగిపోయిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇక ఈ కేసుకు సంబంధించి ప్రారంభంలో మన అందరం కూడా ఏమనుకున్నామంటే, అయ్యో కాబోయే ముఖ్యమంత్రి మీద ఇతను దాడి చేశాడంటే చాలా దుర్మార్గుడు, తప్పిది అని ఆ రోజు సమాజం ఖండించింది. మేము కూడా ఖండించిన వాళ్ళు ఉన్నాం. కానీ ఈ 5 ఏళ్ళు లోపల ఉండటం, ఈ మధ్యలో కోర్టులో జరిగినటువంటి వాదోపవాదాలు, లాయర్ గారు చెప్పేదాన్ని
ఇవన్నీ పరిశీలిస్తే జనపల్లి శ్రీనివాసరావు నిరపరాధిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు నిరపరాధి అంటున్నామంటే ఇవాళ ఆయన ఏదైతే ఆ కత్తిని ఉపయోగించి భుజానికి గాయం చేశాడని చెప్పి ఆరోపించబడ్డాడో ఈ భుజానికి తగినటువంటి గాయం చేసినటువంటి ఆ కత్తి ఆయన చేతిలో దొరకలేదు అని చెప్పి ప్రధానమైనటువంటి ఫిర్యాదుదారుగా ఉన్నటువంటి సాక్షి దినేష్ కుమార్ గారు కోర్టు వారికి చెప్పారు. మరి ఆ కత్తి ఎవరి దగ్గర స్వాధీనం చేసుకున్నారంటే మధ్య శ్రీనివాసరావు అనేటువంటి వైసీపీ నాయకుడి దగ్గర స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మరంటే కత్తి ఆయన చేతిలో లేదు కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి లాయరు ఐ వెంకటేశ్వర్లు గారు పత్రికల వారితో మాట్లాడుతూ ఆ విఐపి లాంజ్లో ఇతను కత్తితో పొడిచినట్టుగా సీసీ ఫుటేజ్లో రికార్డు కాలేదు అని చెప్తున్నారు. అంటే ఈయన పొడిచినట్టుగా సీసీ ఫుటేజ్లో లేదు, కత్తి ఈయన చేతిలో లేదు, మరి ఈయనే నిందితుడు అని చెప్పి ఎలా అంటారు? మూడో అంశం, ఈయన వెనక కుట్ర కోణం ఉంది. ఆయన కూడా అన్నాడు ఈడు అమాయకుడు, ఇతనికి ఇతను చంపాలనే ప్రయత్నం చేయలేదు, ఇతను వెనక వేరే వాళ్ళు ప్రోత్సహించారు, ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ అని అన్నాడు. ఈయన ఇన్స్ట్రుమెంటే అయినప్పుడు, ఇతను ప్రధాన కుట్రదాడు కానప్పుడు ప్రధాన కుట్రదాడు పట్ల ఎంక్వైరీ చేసుకోండి, ఇతను లోపల ఎందుకు పెట్టాలి? ఈ కోణంలో మేము అతను నిర్దోషిగా భావించి అతను బెయిల్ మంజూరు అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకి సాక్ష్యం చెప్పమని అడుగుతున్నాం. వారి తల్లిదండ్రులు ఇప్పటికీ 2-3 సార్లు ముఖ్యమంత్రి గారు కాళ్ళ మీద పడి, అయ్యా మేము మీ భక్తులమి, మేము వైసీపీ కుటుంబం, మా పిల్లడు అన్యాయంగా లోపల ఉండిపోయాడు, మీరు ఒకసారి కోర్టుకు రండి అయ్యా అని అడగడానికి వాళ్ళు ప్రాధాన్యపడటానికి వెళ్తే వాళ్ళకు అనుమతి లేదు. సరే, వాళ్ళ వాణిని మీ ద్వారా ప్రపంచానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి చేరేలాగా చెబుదామని చెప్పి మేము ప్రయత్నం చేస్తామంటే మా మీద పోలీసు నిర్బంధం ఎక్కువైంది. సరే, మొన్న ధర్నా క్యాన్సిల్ చేశారు, ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు, ఓకే. ఇవాళ ఏమండి పత్రికా స్వేచ్ఛ ఆర్టికల్ 19, మా భావ స్వేచ్ఛ 21. మరి మా బాధని ఎవరో చెప్పుకోవాలి, చెప్పుకోవడానికి వస్తామంటే పోలీసు నిర్బంధం, ఎంక్వైరీలు, ఇళ్ల చుట్టూ పోలీసులు, అంటే దీంట్లో ఉలికిపోటు ఎక్కువ ఉందా అని చెప్పి అనుమానం వస్తూ ఉన్నమాట. ఎందుకు అంత ఉలికిపోటు అని నేను అడుగుతూ ఉన్నాను. ఏమండి ఒకసారి ఆలోచించండి, ముఖ్యమంత్రి గారు మీ సహచరుడు ఎమ్మెల్సీ మా వాడిని సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డెడ్ బాడీని డోల్డర్ విద్య, ఆయన ఎక్కడున్నారు? ఆయనతో చట్టాపట్టాలు వేసుకుని మీరు రాజకీయ కాలకాపాలు చేస్తూ ఉంటారా? మీ బాబాయ్ హత్య కేసులో నిందితుడైనటువంటి అవినాష్ రెడ్డి ఎక్కడున్నాడు? ఆయన సిబిఐ అరెస్ట్ చేస్తే 4 గంటల్లోనే ఆయన బయటకు తీసుకురాగలుగుతారా? మరి వీడి చేతిలో కత్తి లేదు, సీసీ ఫుటేజ్ లేదు, ఈ వెనకాల కుట్ర లేదు, ఈయన మాత్రం 5 ఏళ్ళుగా లోపలే ఉంచుతారా? ఇది అన్యాయం కదండి. కాబట్టి వెంటనే కనీసం వచ్చే వాయిదా కాకపోయినా మీరు లండన్ నుంచి వచ్చిన తర్వాత జరిగేటువంటి వాయిదాకైనా సరే మీరు రండి ముఖ్యమంత్రి గారు, కోర్టుకు వచ్చి చెప్పండి. లేదు మీరు కోర్టుకు రావడానికి ఇబ్బంది అని అనుకుంటే ఎన్ఓసి ఇప్పించండి, వాడు బెయిల్ వస్తుంది, కేసు విచారణ దొరుకుతుంది, కేసు ఏమవుతుందో హత్యాయత్రమా ఇంకోట లేదంటే చేతిలో జారిందా ఇంకోటి జరిగిందా ఆ గాయం ఎంత, ఇవన్నీ సాంకేతికపరమైనటువంటి సాక్ష్యాలు కోర్టు వారి విచక్షణ మీద ఆధారపడి ఉంటాయి. మేము ఈవేళ మిమ్మల్ని నిర్దోషిగా చెప్పమని బలవంత పెట్టలేదు, చెప్పి అడిగినా మీరు చెప్పరు, చెబితే సంతోషిస్తాం, మీరు రావాలని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.